రుద్రంగి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎంపీపీ స్వరూపరాణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులే హాజరు కాకపోతే ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని సూచించారు. మేము చెప్పినప్పటికీ దాంట్లో పురోగతి లేదు అని మండల పరిషత్ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి సమస్య సాల్వ్ కానప్పుడు ఆ దానికి సంబంధించి అక్కడ అధికారులు ఎవరు పోవట్లేదే అంటే అక్కడ అధికారుల కంటే ఎక్కువ నిర్లక్ష్యం మీ దగ్గర ఉందా లేకపోతే వాళ్ళే కరెక్ట్ రూల్స్ పాటిస్తలేరా? ఎంపీపీ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, గౌరవ వైస్ ఎంపీపీ గారికి, గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ సర్పంచ్లకు, అధికారులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 18 కోట్ల నిధులు మంజూరు చేశారు మన నియోజకవర్గానికి. నిధులు మంజూరుకు సహకరించిన గౌరవ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, కొప్పుల ఈశ్వర్ గారికి, గౌరవ మంత్రి కేటి రామారావు గారికి ప్రత్యేక స్వరూప మహేష్ గారికి, అదేవిధంగా ఎండిఓ గారికి, వైఎస్ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, అధికారులకు, మీడియా మిత్రులకు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ, మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ నేను సమయం తీసుకొని చూస్తున్నాను. గౌరవ అతిథి గారు మాట్లాడారు కాబట్టి